ప్రజా ఆశీర్వాద సభల మేరతో తెరాస అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 4న అనగా మంగళవారం నాడు కొడంగల్లో కేసీఆర్ సభ నిర్వహించడానికి తెరాస అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అయితే కేసీఆర్ ను ఈ ప్రాంతంలో అడుగు పెట్టనివ్వబోమని రేవంత్ హెచ్చరించారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీ ఆదేశాలతో రేవంత్ రెడ్డిపై 241, 188, 506, 511 సెక్షన్ల కింద కొడంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్ ను కొడంగల్లో అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో టీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను సమర్పించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. దీంతో కొడంగల్ పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. రేపు కొడంగల్ అంతటా నిరసన తెలపాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ బయట తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చు పోలీసులు భావిస్తున్నారు. అందుకే రేవంత్ ని హౌస్ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. సీఎం సభ ముగిసే వరకు రేవంత్ ని ఇంటికే పరిమితం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. మరి పోలీసులు అన్నంత పని చేస్తారా? ఒకవేళ చేస్తే రేవంత్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.